టిఎంసి సాక్షి హైదరాబాద్ పత్రికను చదువుతున్నాం. చీర్స్ కష్టమే. డిసెంబర్31 నో ఎంట్రీ. చుట్టేస్తే చుట్టేస్తారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీస్ సైన్యం. భద్రతకే పెద్దపీట. కళా కాగితాలకు ఇక డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. మందు తాగి బండి నడిపితే ట్రాఫిక్ రూల్స్ను పాటించండి. 2020 గుర్తుపోద్ది. ఇక్కడే ఉద్యోగం ఇంకా సంతోషకరం అంటూ వార్తలు. ఇక స్క్రే ఈసోట్ ఛాంపియన్షిప్ విజేత హైదరాబాద్. శిల్పరాములు ఆకట్టుకున్న నృత్యం. ఇక వరద సాయం అందే వరకు పోరాడతాం అంటూ బీజేపీ చేసిన పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై వెనక్కి తగ్గిందని బీజేపీ రంగారెడ్డి జిల్లా సామరంగారెడ్డి గారు అన్నారు. చంద్రపురి కాలనీలో పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్పై టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి అభస్ పాలైందని. క్రైమ్ కార్నర్. కూలీ హత్య కేసులో 6 నిందితులు అరెస్టు. వ్యభిచారం నిర్వహిస్తున్న 3 అరెస్టు. కూరగాయల ధరలు ఇక్కడ మనకు ధరలను చూసినట్లయితే టమోటా 12 రూపాయలు, వంకాయలు 23, బెండకాయ 28, పచ్చిమిర్చి 28, కాకరకాయ 23, బీరకాయ 40, క్యాబేజీ 10, బీన్స్ 35, క్యారెట్ 28, దొండకాయ 23, 29, చిక్కుడుకాయ 45, గోకరకాయ 30, 23, బీట్రూట్ 18, క్యాప్సన్ 35, ఆలుగడ్డ 33, దోసకాయ 19, సొరకాయ 17, పొట్లకాయ 13, ఉల్లిగడ్డ 32, చామగడ్డ 23గా ఉన్నాయి. గమనిక ఈ ధరలు గురువారం ఉదయం 9 గంటల వరకే. ఇక మీర్పేటలో బీజేపీ ధర్నా. ఆదాయాలు బంక్ అంటూ చెంచల్గూడ జైలుకే పెట్రోల్ బంక్. ఇంకా మనకు నిత్యావసరాల పంపిణీలో తోపులాట. సమాచారం నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు. ఇక కన్నటి జ్ఞాపం గాడిన పడలేదే. ఇక మనకు కావలసినటువంటి ఏ సాయం అందలేదు. ఇక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలంటూ హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవకార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పురాణవిలో న్యాయ సేవా సదనంలో న్యాయ వ్యవస్థపై అవగాహనా సదస్సు లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న సిటీ సివిల్ కోర్టు 24 అదనపు కోర్టు. ఇక పాత బస్తుని ఊపేసిన కరోనా. నేడు విద్యుత్ సరఫరా ఉందని ప్రాంతాలు. ముఖ్యంగా అసద్ బాబా నగర్ విద్యుత్ పీటర్ పరిధిలో మరమ్మతుల కారణంగా కిషన్ బాగ్ మహమ్మద్ నగర్ గురువారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఆపడం జరుగుతుంది. ఇక చార్మినార్లో బైక్ అంబులెన్స్ క్లుప్తంగా. పెండింగ్ కేసులు ఎప్పటి వరకు పరిష్కరించాలి? శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తూ ఎప్పుడు ఉండాలి. ఇక రేపటి నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే. ఇక అవుటర్ కూడల్లో అడ్డగోలుగా పార్కింగ్. ప్రొబిషనర్ సమయాన్ని తగ్గించాలి. హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత. అభివృద్ధి పనులు నిర్లక్ష్యం చేయొద్దు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత. నేడు సహకార సంఘం సర్వసభ్య సమావేశం. ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించాలి. మంచాల వార్డుల అభివృద్ధికి నిధులు మంజూరు. ఇక దూరం. మ్యూజిక్ టీచర్పై లౌంగిక దాడి నిందితుడు అరెస్టు. రెడీమిక్స్ వాహనం ఢీకొని మహిళ మృతి. రేపు ఇక ఎక్కువ చెత్తను సేకరించేందుకు కంఫర్ట్ బిన్లు. ఇక 120 జలమండలి సాధించిన మహిళలు ఇవే. ఇక మ్యూజికల్ కాదు ట్రాజికల్ అంటూ వార్తలు రావడం జరిగింది. ఇక మన ముఖ్యంగా జిహెచ్ఎంసీలో ఇక మ్యూజికల్ కాదు ట్రాజికల్ అంటూ 2020లో మ్యూజికల్ నెంబరు కానీ మ్యూజిక్ జరగలేదు. సినిమా రిలీజ్ నవంబర్ నెంబర్ తగ్గించేసింది. వసూళ్ళ నెంబర్ పడిపోయింది. సినీ కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది. షూటింగులు లేక స్టూడియోలు వెలవెలపోయేలా చేసింది. గాన గంధర్వుడిని విలక్షణ నటులను తీసుకెళ్లిపోయింది. మొత్తం మీద మ్యూజికల్ ఇయర్ కాదు ట్రాజికల్ ఇయర్గా మిగిలిపోయింది. పెద్ద పెద్ద విషాదాల్లో చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి. అలా కొన్ని ఆనందకరమైన సంఘటనలు ఉన్నాయి. 2020లో 12 నెలలు రౌండప్ చేద్దాం. 50 స్టైట్ సినిమాలు, 15 డబ్బింగ్ చిత్రాలు విడుదల. ఆగస్టు 8వ తేదీ రానా మిహాక వివాహం జరిగింది. దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు క్షీరవాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నటి జెలేనియా కోవిడ్ బారిన పడ్డారు. ప్రముఖ గాయకుడు వంగపుండ ప్రసాదరావు 4వ తేదీ 4న తుది శ్వాస విడిచారు. ఇక జయప్రకాష్ రెడ్డి, వంగపండు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనకు ఇక లేరు అనేది మనం వీళ్ళు వార్తలన్నీ కూడా ప్రచురించడం జరిగింది. ఈ నెలలో సుమారు 12 సినిమాల వరకు రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన మహాస్బాబు, సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్, అలా వైకుంఠపురంలో పెద్ద విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇంకా విడుదలైన చిత్రాల్లో రవితేజ డిస్కో రాజా, కళ్యాణ్ రామ్, ఎంత మంచివాడవురా, నాగశౌరణ్య, అశ్వత్థామ ఇంటివి ఉన్నాయి. నిర్మాత మండలరెడ్డి కొండలరెడ్డి 29న మృతి చెందారు. ఇక మార్చి ఈ నెలలో 16 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మార్చి ఈ నెల 15 నుంచి థియేటర్ను మూసివేశారు. మార్చిలో
దాదాపుగా సినిమాలన్నీ మూసేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటూ ఉన్నాయి. జీ ఫైవ్లో అమృత రామం విడుదలైంది. ఓటీపీలో విడుదలైన తొలి చిత్రం ఇది. చిత్రం ఇది 14న రచయిత సిఎస్ రావు గారు మృతి చెందారు. ఈ నెల 10న దిల్ రాజా వివాహంతో వైగాలో జరిగింది. ఇక హీరో నిఖిల్ పెళ్లి పల్లవి వర్మతో జరిగింది. ఇవన్నీ కూడా మనం గమనించవలసిన విషయాలు. సినీ ఫీల్డ్కు సంబంధించినటువంటి ఒక పేజీని కేటాయించడం జరిగింది. ఇక్కడ సాక్షి పత్రికలో ఆఖరి పేజీలో సినిమా వాళ్ళ గురించి అన్ని విషయాలను మనకు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక లాక్డౌన్ తర్వాత తెలుగు మన నుంచి విదేశాలు వెళ్ళి తొలి సినిమా ప్రభాస్ రాధే శ్యామ్ ఇటలీలో ఒక భారీ షెడ్యూల్ కోసం ఈ టీం అక్కడికి వెళ్ళింది. కాజల్ అగర్వాల్ ఏడడుగులు నడిచిన తేదీ 30 అక్టోబర్. స్నేహితుడు గౌతమ్ కిర్లర్తో వేడ్లాక్లో ఎంటర్ అయ్యారు. ఇది మనకు ముఖ్యంగా. నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో విరమిస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. నమస్తే, ధన్యవాదాలు.